టాయిలెట్ లేదు అంటే ఆ ఊరోళ్ళకి తెలీదు టాయిలెట్ లేదు కాబట్టి ఆడపిల్లలకి తాగడానికి నీళ్ళు ఇవ్వరు ఎక్కువ. అందువల్ల 12-13 సంవత్సరాలు ఒక ఆడపిల్ల అలాగే పెరిగితే వాళ్ళకి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తుందని తెలియదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ ఇవ్వదు. ఎందుకంటే ఒక మ్యాల్ న్యూట్రిషన్తో ఆరోగ్యంగా లేని పిల్లలకి మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఆలోచిస్తుంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక విలేజ్ అంటే ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు లెక్కేయండి అన్న. ఒక ఊర్లో ఒక పథకం ఉంది 200 ml మిల్క్ ఒక గర్భిణీ స్త్రీకి ఇవ్వాలి. ఆ ఊరేమో నేను దత్తక తీసుకుంటున్నప్పుడు 1100 liters ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఆడపిల్లలకు ఆరోగ్య మిల్క్ అని ఇచ్చేస్తారు. ఆడు వారానికి ఒకసారి 2 liters ఇస్తారు. ఒక తల్లి 200 grams తాగేసి మీతో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ ఉండాలి కదా. సో దాన్ని మళ్ళీ కలెక్టర్తో కూర్చోవాలి, దాన్ని తీసుకురావాలి, టాయిలెట్లు కట్టించాలి. ఒక ఊళ్ళో మధ్యాహ్నం భోజనం పెడతారు స్కూల్. ఎంత మంచి పథకం అండి అని. పథకానికి ఒక అర్థం ఉండాలి కదా. మధ్యాహ్నం భోజనం పిల్లలకి పెడతారు. ఆ భోజనం వంట చేసే అమ్మాయికి 2100 రూపాయల జీతం. ఎందుకు దొంగతనం చేయదండి ఆ తల్లి? దాన్ని పరిష్కరించాలి. దానికి ఇంకో 2000 మా ఫౌండేషన్ ఇచ్చిస్తూ ఊర్వాళ్ళని కూర్చొని కిచెన్ గార్డెన్స్ చేసుకోండి అయ్యా. మీరు కూడా పాలుదార అవ్వాలి. మీ బాబుని పంపించేటప్పుడు ఒక టమాటోను కూరగాయ పంపించండి. పక్కనున్న 3 పౌల్ట్రీతో మాట్లాడి, ఏమయ్యా బయట 4 రూపాయలు ఎగ్గు, నీకు ఉంగ్లీ 2 rupees 60 paisa, నా ఫౌండేషన్ నుంచి ఒకరోజు, నీ నుంచి ఒకరోజు, వారానికి 3 రోజులు ఇవ్వగలం. సో దిస్ ఇస్ హౌ యూ వర్క్ ఆన్ డీటెయిలింగ్స్. మా అసోసియేషన్ ఉంది అలాగే కదా చూడాలి దీన్ని కూడా. 900 మంది ఆర్టిస్టు, 900 ఆర్టిస్టు, ప్రకాష్ రాజుకి డేటా తెలియదు, ఎవరు వాగారు నాకు ఇంపార్టెంట్ కాదు. అది డేటా రాంగు, తెలుసా మీ కదా. నేను బైసెక్ట్ చేశా, 150 మంది పైన యాక్టివ్ మెంబర్స్ కాదు. జెనీలియా అని ఒక అమ్మాయి పెళ్లి ఉంది, ఆమె చీఫ్ మినిస్టర్ కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మెంబర్ కాదు, యాక్టివ్ మెంబర్ కాదు. 750 మందే ఉన్నాం. అందులో దాదాపు 150 మంది, 147 మంది అనుకుంటా స్థానికులు కాదు. అలా చెన్నై నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, షూటింగ్ చేసుకుంటారు. బాగా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే, వాళ్ళకి జీతాలు, ఫ్లైట్లు కట్టిస్తారు, వెళ్ళిపోతారు. ఉన్నది 600 మందండి. 600 మందిలో రామ్ చరణ్ గాను, నాగ చైతన్య గాను ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఓటింగ్కి రారు, వాళ్ళకి అవసరం లేదు. 450 మంది, అదే మీ ఓటింగ్ కొన్ని సంవత్సరాల నుంచి. అందులో 200 మంది బాగానే ఉన్నారు, ఇంకా 250 మంది నాదుకోవాలండి కర్మ కాకపోతే. నా జీవితంలో చేయలేమా? దాన్ని మళ్ళీ డిసెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చాయి రా అమ్మాయి. ఒక 40 నాటక కళాకారులు ఉన్నారండి. వాళ్ళకి ఈ సినిమా పాలిటిక్స్ తెలీదు, ఎక్కడ వెళ్ళాలో తెలీదు. డైలాగులు బాగొచ్చు, అద్భుతంగా యాక్ట్ చేయొచ్చు. కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఆ సినిమా కెమెరాకి తగ్గట్టుగా యాక్ట్ చేయొచ్చాడు. వాళ్ళని వాడుకునే మీ కోఆర్డినేటర్స్,